ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై విచారణకు గుంటూరు జిల్లా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో రాంబాబు ఆధ్వర్యంలో టికెట్ల అమ్మకాలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై విచారణకు గుంటూరు జిల్లా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో రాంబాబు ఆధ్వర్యంలో టికెట్లు అమ్మకాలు చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు వెంటనే విచారణ చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, రేఖ, మంత్రి అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేయాలంటే గుంటూరు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే తన సొంత నియోజకవర్గంలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అమ్ముతున్నారంటూ కూడా పలువురు కోర్టును ఆశ్రయించడం జరిగింది. తొలుత పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి కేసులు నమోదు చేయట్లేదంటూ కూడా గుంటూరు కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో విచారించినటువంటి ధర్మాసనం వెంటనే మంత్రి అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అంబటి రాంబాబు కూడా సంక్రాంతి సంబరాల పేరుతో ఒక లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక టికెట్ ని 100 రూపాయలు లక్ష టికెట్లు అమ్ముతున్నారు. దాదాపు 1 కోటి రూపాయల మేరకు కూడా ఈ అమ్మకాలు జరిగాయంటూ కూడా జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే వైసీపీ నేతలు తీసుకొచ్చినటువంటి అంశం లక్కీ డ్రాకు సంబంధించినటువంటి టికెట్స్ తో పాటు ప్రైజ్ మనీ అంశాలపైన కూడా కోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళని తెలుస్తుంది. ఏదైతే ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పూర్తిగా ఈ లాటరీ వ్యవస్థకి ఎలాంటి అనుమతి లేవు, పూర్తిగా లాటరీ అమ్మకాలను పూర్తిగా నిషేధించిన నేపథ్యంలో ఏ విధంగా మంత్రి నియోజకవర్గంలో ఈ విధంగా లాటరీ టికెట్లు అమ్ముతారు, ఇదంతా కూడా ఒక పెద్ద స్కామ్ అని కూడా జనసేన నేతలు తీసుకెళ్ళినట్టు కోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వెంటనే మంత్రి అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేయాలని కూడా సత్తెనపల్లి పోలీసులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.